రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. బ్రిడ్జీలు ఇంకా కడుతూనే ఉన్నారు. కానీ రహదారిపై ప్రయాణిస్తున్న వారి నుంచి టోల్ మాత్రం ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ టు ఖమ్మం వయా సూర్యపేట మధ్యలో ఉన్న రహదారి నిర్మాణం జరుగుతోంది. ఇక మొత్తం 60 కిలోమీటర్ల దూరం పాటు 4 లేన్లలో రహదారి నిర్మాణం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రైవేటు కంపెనీకి పనులను అప్పగించింది. పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాల్సిన వసతులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయినా హడావుడిగా టోల్ గేట్ ఏర్పాటు చేసి టోల్ వసూళ్లకు పాల్పడుతున్నారు. తల్లంపాడు, ఆగ్రహారం అలాగే సమీపంలో 2 చోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పూర్తయినా కూడా వాటిని లింక్ చేసే రహదారిపై ఇంకా గ్రావెల్ ఫిల్లింగ్ చేయలేదు. దీంతో ఈ 2 చోట్ల ప్రస్తుతం వాహనదారులు సర్వీస్ రోడ్డునే ఉపయోగించాల్సి వస్తోంది. అయినా గుత్తేదారు మాత్రం టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఇక మోతే మండలం మామిళ్ళగూడెం దగ్గర ఏర్పాటు చేసిన టోల్ గేట్ దగ్గర వసూలు చేపట్టారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి వాహనదారులను బెదిరించి మరీ అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఒక కారుకు వారం కోసం 15 రూపాయల టోల్ వసూలు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా 600 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం సూర్యపేట మధ్య కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవేను ఉపయోగించుకోని వారు టోల్ ఫీజు కట్టాల్సి వస్తోంది. తల్లంపాడు, జిల్ల చెరువు, పాలేరు మీదుగా నాయకన్ గూడెం వరకు పాత రోడ్డుపైనే కిలోమీటర్ దూరం కూడా ప్రయాణం చేయలేని వాహనాలు కూడా టోల్ కట్టాల్సి వస్తోంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్ ప్రకారం 2 హైవేలు కలిసే చోట గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్ నిర్మించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకున్నట్లు కనిపించటం లేదు. హైదరాబాద్ ఖమ్మం మధ్య టోల్ వసూళ్లపై సింగరేణిపల్లి టోల్ ప్లాజా దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ప్రధాన రహదారిలో ఉన్నటువంటి టోల్ ట్యాక్స్ సిబ్బంది తీరు మాత్రం చుట్టుపక్కల ప్రజలకు అదేవిధంగా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు సూర్యపేట నుంచి ఖమ్మం ప్రధాన రహదారిలోని ఈ టోల్ ట్యాక్స్ అంటే మామిలిగూడెం పాలేరు సరిహద్దు ఏర్పరిచినటువంటి టోల్ గేట్ దగ్గర ఈ అంటే పనులు కంప్లీట్ కాకుండా ట్యాక్స్ వసూలు చేస్తున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం. దీనిపై వాస్తవంగా టోల్ ట్యాక్స్ డబ్బులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్న వినికిడి కూడా ఉంది. పూర్తిసార్లు కంప్లీట్ కాకుండానే ఈ యొక్క టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, దీనిపై మీరే ఉంటారు? పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా అనిపిస్తుందండి. ఎందుకంటే సాధారణంగా నిత్య అవసరాల కోసం కానీ ఇంకా వేరే రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రజల దగ్గర ఇట్లా ఈ రకంగా దానికి సంబంధించినటువంటి డిఎన్ఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇట్లా వసూలు చే టోల్ వసూలు చేయడం అనేది మేము చాలా అసౌకర్యానికి గురవుతున్నాం. అదేవిధంగా 2-3 చోట్ల బ్రిడ్జిలు ఇంకా పూర్తి స్థాయిలో రిపేర్ కాలేదు. అవి కూడా కాకముందే పూర్తి స్థాయిలో ఇట్లా టోల్ వసూలు చేయడం అనేది ప్రభుత్వం వారు గమనించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా ఎటువంటి పాసులు జారీ చేయడం కానీ లేదంటే ఇంకా గ్రీనరీ చుట్టూ డివైడర్లు చేయడం కానీ గ్రీనరీ వేయడం కూడా ఎటువంటి జరగలేదు. జరగకముందే ఈ రకంగా అధిక టోల్ వసూలు చేసినటువంటి ఆ సంబంధిత కంపెనీ వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. 15 డేస్కి ఒకసారి హాస్పిటల్కి తిరుగుతాము ఆరోగ్యాలు బాగాలేక. వీళ్ళు వచ్చేసి 210 అని తీసుకుంటారు. ఎందుకు 210 అంటే వచ్చేసి మీకు ఫాస్ట్ ట్యాగ్ లేదు, 210 రూపీస్ ఇవ్వాలంటే. డిస్ప్లే నేమో 105 అని పెట్టారు, 210. రోడ్లు కూడా అక్కడక్కడ ఎక్కడ ఇన్కంప్లీటే ఉన్నాయి, కంప్లీట్గా ఎక్కడ లేవు. అయినా చాలా దారుణంగా వసూలు చేస్తారు. గవర్నమెంట్ వచ్చేసి 110 రూపాయలు పెట్రోలు, వీళ్ళు వచ్చి 210 రూపాయలు సింగిల్నే మళ్ళీ అట్లా తీసుకోవటం చాలా దారుణమైన విషయం ఇది. ఇంకా ఎవరికి ఫిర్యాదు కావాలి, ఏం చేయాలి? వీళ్ళకి ఫిర్యాదు అవ్వకుండా కూర్చుంటే మాకు ఇల్లు గడవని పరిస్థితి ఉంటుంది. ఏం చేస్తామంటే మా చేతగానితనం వాళ్ళకి డబ్బులు అంతే. చాలామంది కొన్ని చుట్టుపక్కల ఊరు వాళ్ళు వ్యవసాయ పొలాలు కూడా ఈ టోల్ ట్యాక్స్ దాటిపోతేనే వాళ్ళ పొలాలకు వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. వాళ్ళు కూడా వెళ్ళిన తర్వాత ఎలాంటి ట్యాక్స్ కానీ అంటే వాళ్ళకి మినహాయింపు కూడా ఇవ్వలేదు చెప్పిన, వాళ్ళకి ఎలాంటి గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేదు చెప్పిన రైతులు చెప్తా ఉన్నారు. సార్, మాది ఖమ్మం రూరల్ మండలం గల్దార్పల్లి గ్రామం సార్. మేము వృత్తిరీత్యా రెగ్యులర్గా కనీసం 2-3 సార్లు హైదరాబాద్ వెళ్తూ ఉంటాం. ఇది ఓపెన్ టోల్గేట్ దాదాపుగా 5 నెలలు కావస్తూ ఉంది. కానీ ఖమ్మానికి కంప్లీట్గా ఇంకా 15 కిలోమీటర్ రోడ్డు పూర్తవ్వలేదు, అప్రోచ్ రోడ్లు పూర్తవ్వలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు,
టోల్ గేట్ పరిధిలో ఉన్నట్టు 10 కిలోమీటర్లు అటు ఇటు 10 కిలోమీటర్ పరిధిలో హెల్త్ కావచ్చు మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు ఫైర్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇలాంటి అసంపూర్తిగా పూర్తాయి అప్రోచ్ రోడ్లు కావచ్చు అప్ అండ్ ఇన్ అండ్ అవుట్ రోడ్లు కావచ్చు కంప్లీట్ గా అసంపూర్తిగానే ఉన్నాయి అయినగా 5 నెలల పట్టి ప్రజల నుంచి టోల్ రూపంలో అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రైతులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వృత్తిరీత్యా వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు కూడా అవుతున్నారు దీన్ని గమనించి కాస్త ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం సార్ సూర్యపేట నుంచి కమ్మోచి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి సింగరేన్ ఫ్లీ ప్లాజా దగ్గర అంటే మామిలిగూడెం దగ్గర సరిహద్దు ప్రాంతం ఇది పాలేరుకి అను సూర్యపేటకు మధ్యన సరిహద్దు ప్రాంతం ఉండటంతో ఇరువురు పొలిమరు అంటే సరిహద్దులు కట్టి నిర్మించినటువంటి టోల్ ప్లాజాకు ఎలాంటి పూర్తి పనులు కాకుండానే అధికారులు వీళ్ళ నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టోల్ వసూలు చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర జరుగుతున్నటువంటి వ్యవహారం ఇలా ఉంటే దీనికి సంబంధించిన ఆర్ఎన్బిఓలు కానివ్వండి లేదంటే ఉన్నత అధికారులు కానీ నాయకులు ఎవరు కూడా దీనిపై కనీసం దృష్టి సారించిపోవడం శోచనీయంగా ఉందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ కిరణ్తో భాస్కర్ బిగ్ టీవీ నాయకునిగూడెం